హాయ్ వ్యూస్, వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. ఈగల్ గా మారి 2022 చివరిలో ధమాకతో 100 కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ఆ తర్వాత వాల్తేరి వీరయ్యతోనూ భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే 2023లో అతడు నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు మాత్రం అంతగా ఆడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఈగల్ మూవీ చేశాడు. ఇది 9 ఫిబ్రవరి రాబోతుంది. హరీష్ తో, అది అనుదీప్ తో, హిట్ ఫ్లాప్లతో ఏమాత్రం సంబంధం లేకుండా మాస్ మహారాజా ఇప్పటికే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూట్ కూడా మొదలైంది. అలాగే అనుదీప్ కేవి దర్శకత్వంలోను ఓ సినిమాను మాస్ హీరో రవితేజ లైన్ లో పెట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ క్రాక్ మూవీ ముందు వరకు 10 నుంచి 12 కోట్ల ఛార్జ్ చేసేవాడు. దీని తర్వాత దాన్ని 15 కోట్లకు పెంచాడని తెలిసిందే. ఇక ధమాక హిట్ తర్వాత రవితేజ ఏకంగా రికార్డు స్థాయిలో 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇది టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అని టాక్. ప్రస్తుతం రవితేజకు 150 కోట్లు నికర విలువ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇస్టా హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో 30 కోట్ల విలువ చేసే ఇల్లున్నాయట. అలాగే దాదాపు 6 కోట్ల విలువైన కార్లు, 2 కోట్ల విలువైన యాక్సెసరీస్లు, 50 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయట. వీటిలో ఆయన భార్య కళ్యాణి పేరిటే సగానికి పైగా రాసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ మరెన్నో విజయాలను చూడాలని, ఎంతో మంది ప్రతిభావంతులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ విజన్ ఫైవ్ టీవీ తరఫున కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.